కూర్చోపెట్టలేదు మరి, దానికి డబ్బులు కావాలి. నా మెంటాలిటీకి కొంచెం నేను పోయి సార్ అంటే కట్ చేస్తే ఓపెన్ చేస్తే అని చెప్పలేను. నేను చెప్పేది ఎట్లా ఉంటుందంటే సార్, 3 సెకండ్ ఫేడ్ ఇన్, 10 hour లెన్స్, డాలీ మూమెంట్ ఫార్వర్డ్ అని చెప్పి రాస్తా, అది బిల్డప్ ఉండదు. 22 మందిని కన్విన్స్ చేసి ప్రతిరోజు ఇట్లా సంకల చేతి నా వల్ల బెస్ట్ సంపాదించుకుని తగలబెట్టుకోవడం బెటర్ అని చెప్పి సంపాదిస్తున్నా ఖర్చు పెట్టేసుకున్నాను. కానీ అంటే మీరు అనుకోవచ్చు అంత పర్సనలైజ్డ్గా ఇంత పర్సనల్ క్వశ్చన్స్ అడగడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. మీకు ఇబ్బంది లేదు అని అంటే కొంచెం డెప్త్గా వెళ్ళి ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. 99.9% ఎవరు ధైర్యం చేయరు ఇక్కడ. యు కెన్ ఆస్క్ ఎనీథింగ్ మా. ఇంకోటి అడిగితే షెడుగుడు మీ దగ్గర దాసోహం, ప్లీజ్ గో అహెడ్. నేనే అంటే నా మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఏ సినిమాలో చూసినా మీకంటూ ఒక మంచి క్యారెక్టర్ వస్తుంది, మంచి రెమ్యునరేషన్ వస్తుంది, కానీ దాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు మీరు? ఏం నిలబెట్టలేదు? ఏది ఒక్క రూపాయి మీరు ఎక్కడ సేవ్ చేసినా డబ్బులు నేను పేరు నిలబెట్టుకుంటా. 99 పైసలు ఉండే అప్పుడు మా కృష్ణ నా బంగారు నా ప్రొడక్షన్ హీరో, ఆయన 2000 అప్పు పంపిరాను. అది పంపిస్తే ఒకరికి 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉండే, 1000 రూపాయలు ఉన్నాయి ఇంకా. నేను అదే అంటున్నాను, ఎందుకంటే ఎన్నో గొప్ప సినిమాలు చేశారు, ఆల్మోస్ట్ నెలలో మీరు 20 డేస్ వర్కింగ్లో ఉంటున్నారు, అయినా ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? అంటే ఏం లేదు మసి, ప్రస్తుతం ఉన్న జీవితంలో నాకు స్వాతంత్రం కన్నా స్వేచ్ఛ ఎక్కువంది. స్వాతంత్రం అంటే డిఫరెన్స్ ఏంటంటే, నాకు నచ్చినట్టు నాకు కావాల్సినట్టు చేయడానికి స్వాతంత్రం అంటారు, కానీ నేను చేయాల్సింది చెయ్యాలి అంటే ఒక గమ్యం ఉండాలి, పర్పస్ ఉండాలి కాబట్టి లైఫ్లో. ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్, నాకు ఐ హ్యావ్ ద స్వేచ్ఛ, లిబర్టీ ఉంది. సో ఆ జర్నీలో ఏమవుతుందంటే, నేను ఆశించే, నేను చేయాలి అనుకునే పనులు దానికి కావాల్సిన డబ్బు సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ నేనే కాబట్టి సరిపోట్లే, నాకు వచ్చే డబ్బులు ఖర్చు అమౌంట్ సరిపోట్లే. ఇంకోటి నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేమెంట్ చేయాలి ఒక వ్యక్తికి 50,000. మా ఫస్ట్ నాకు ఇనిషియలీ సపోర్ట్ చేసిన వ్యక్తి ఉన్నాడు సూరి పొన్నయ్య అని చెప్పి, డార్లింగ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. తనకు నేను బాకీ ఉన్నాను డబ్బులు, లేకపోతే మన రామ్ కొనికి ఉన్నాడు, తనకు డబ్బులు బాకీ ఉన్నాయంటే నాకు డబ్బులు రాగానే ఫస్ట్ ఇచ్చేస్తాను. నాకు ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే, ప్రొడ్యూసర్ అందరు కరెక్ట్ టైంలో ఇచ్చేస్తాను, కొంచెం 4-5 రోజులు అటు ఇటు అవుతుంది. సో నా దగ్గర బఫర్ అమౌంట్ ఒక క్యాష్ ఒక 25,000 ఇంట్లో ఉంటాయి, లేకపోతే నా అకౌంట్లో 25,000 ఉంటాయి. అదే వాళ్ళకి మాట ఇచ్చాం కదా, సరే ఇచ్చేద్దాం లేదు 25 ఇచ్చేస్తా. నాకు డబ్బులు రంగ టకటకాన్ని క్లియర్ చేసి ఒక 40,000-50,000 రూపాయలు దాకా ఉందంటే ఒక పని చేద్దాం, ఎందుకైనా మంచిది, మరి అది కావాలి కాబట్టి దానికి ఇప్పుడే కట్టేద్దాం అని చెప్పి కట్టేస్తా. అంటే నా కోసం మిగిలించుకోవడం అప్పటి నుంచి రాదు, అది కంటిన్యూ. నేను సంపాదించేది నేను నా ఖర్చు కన్నా ఎక్కువ ఎప్పుడైతే వస్తుందో దెన్ మేబీ మిగుతాను, లేకపోతే కష్టం. నో, నేనేమంటానంటే అంటే నేను చూసిన మీ సిచ్యువేషన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ గురించి మీరు ఆలోచించుకోకుండా అవతల వాడు ఏదో అడిగాడు కదా అని దానం చేసేసిన సందర్భాలే నేను చూసాను. అవును, ఎందుకు అలాగా అంటే మీకు భయం భక్తి లేదు మీ జీవితం మీద? అయ్యో రేపు ఎలా గడుస్తుంది అని ఆలోచన ఉండదా మీకు? అలా అంటే ఎలా సార్? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తున్నారు రైట్, రెమ్యునరేషన్ చాలా మంచి రెమ్యునరేషన్, మీది నెలలో అట్లీస్ట్ 15 రోజులు లేవా వర్కింగ్ డేస్ మీకు కదా? 20 డేస్ వేసుకుందాం, 20 డేస్లో మీ రెంట్ కోసం మీరు పక్కన పెట్టుకుని, మీ మెయింటెనెన్స్ కోసం మీరు పక్కన పెట్టుకుని, మిగిలిన డబ్బుల్లో దానం చేసుకుంటారు కానీ అవన్నీ కరెక్ట్. నాకు నా రెంట్ కోసం నాకు మిగిలిన డబ్బులకి నేను కరుణాకర్కి పంపించేస్తాను డబ్బులు, ఒక బల్క్ అమౌంట్ పంపించేస్తా వాడికి అన్ని కడతాడు. దాని తర్వాత మిగిలాలంటే నా ప్రొడక్షన్ చేశాను కొన్ని ఏరియాస్లో కాంప్రమైజ్ అంటే మీ అమ్మ వాళ్ళకి బ్రదర్ వాళ్ళ కోసం అంటున్నారు కాదు, మా సినిమా ఫీల్డ్లోనే కలిసాడు కరుణాకర్, మంచి క్లోజ్ ఫ్రెండ్, తమ్ముడు కన్నా ఎక్కువ, వి స్టే టుగెదర్. సో తనే మొత్తం ఫైనాన్షియల్స్ అన్ని చూసుకుంటాడు. అండ్ వెరీ సారీ ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోకండి. అంటే మీరు అనుకోవచ్చు ఈరోజు ఈ డిస్కషన్ ఎందుకంటే మీరు జనరల్గా ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోండి, అంతే అంటారు సార్? యా, సో ఐ కెన్ ఆస్క్ ద వాట్ ఎవర్ ఇట్ ఈస్ థింగ్స్ అలా అని అడుగుతున్నాను. అంటే మేబీ ఇట్స్ అ ప్యూర్లీ పర్సనల్ అయ్యి ఉండొచ్చు, మీరు చెప్పను అంటే జస్ట్ టేక్ ఇట్ లైక్ దిస్ నథింగ్ పర్సనల్ ఇన్ మై లైఫ్. అదే అంటున్నా కదా, లైఫ్ ఐఎమ్ సింగిల్, ఐ గాట్ నథింగ్ ఇన్ లైఫ్, ఆల్ ఐ హావ్ ఇస్ వర్క్. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను, నీకు దిగులు ఉంది అది మంచి ఇట్లా ఉండడని, ఐ రియలీ జెన్యున్లీ అప్రిషియేట్. కానీ టైం టెస్టెడ్ కొన్ని ఉన్నాయి మన దగ్గర.
ఇప్పుడు కొందరు అంటారు మహా అయితే ఏమవుతుంది అంటారు కదా, నా క్లారిటీ కొంచెం ఎక్కువ. నేను ఎవరికో డబ్బులు ఇచ్చాను, నీకు ఇచ్చానమ్మా డబ్బులు, మహా అయితే ఏం చేస్తావు, రిటర్న్ ఇస్తావు లేదంటే చేస్తావు. ఓకే, అని ముందు నాకు క్లారిటీ వస్తే నాకేం ఇబ్బంది? ఎన్ని ఇబ్బందులు, ఎన్నెన్నో నరకాలు చూసి వచ్చా. ఇప్పుడు సడన్గా ఒక 2 లక్షలు తీసుకుని పారిపోతే నవ్వుతాను నేను, థ్యాంక్ యూ అంట. ఎందుకంటే రేపు 5 లక్షలు ఇచ్చేటోడు రా, నీ దగ్గర ఎక్కువ డబ్బులతో వెళ్ళిపోయేటోడు కానీ. అండ్ నాకు దగ్గర ఇప్పుడు ఉన్న వాళ్ళు దేర్ నాట్ లైక్ దట్, ప్రాణం పెట్టేస్తాను నా కోసం తెలుసు, కానీ ఆ అవసరం పడదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, రైట్ నౌ నేను చేసిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో నాకు ఇంకా పూడ్చాలి. అది మొత్తానికి 13 లక్షలకు వచ్చింది. సో నేను 13 లక్షలు వస్తే ఐ విల్ కమ్ టు 0. ఆ 0 వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్షాప్లు, గ్రేక్ షాప్లు, నా ఆర్టిస్టుల కోసం నేను, ఎందుకంటే నాకు అక్కడ ప్రొడక్షన్లో నేను 40-50 రోజులు షూటింగ్ చేయలేను, ఇంకొక 23 రోజులు షూటింగ్ చేయగలుగుతాను, నా దగ్గర డబ్బులు అంతే సెట్ చేయగలుగుతాను. ఇక్కడ రిహార్సల్ వచ్చిన తర్వాత అంతా బ్రేక్ఫాస్ట్ తినాలి, లంచ్ చేయాలి, స్నాక్, కాఫీ, అవన్నీ. సో ఎక్స్పెన్సెస్ అయితే అండ్ ఐ డోంట్ నో టు కాంప్రమైజ్. ఇప్పుడు ఇది ఎందుకు పెట్టుకున్నారు అసలు ఈ జూనియర్ ఆర్టిస్టులు అందరినీ, లేకపోతే ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో యాక్టింగ్ దాంట్లో వీళ్ళందరికీ ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు మీరు అసలు? ఇప్పుడు ఏం చేయాలి, టైం ఉంది నాకు, అవకాశం మీకు టైం ఉంది, కానీ వాళ్ళ కోసం ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది కదా మళ్ళీ మీకు. నేను నేను సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు నాకు ఎవరు లేరు. ఒక అరుణ్ గారు అని డిఓపి ఉండే, ఆయన నాకు అకామిడేషన్ ఇచ్చారు, ఈ ప్రొవైడెడ్ మీ భోజనం పెట్టారు. అలా రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఇట్లా చాలా మంది నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఇక్కడ దాకా రాగలిగా. వాళ్ళు ఇచ్చిన నాకు చేసిన మేలు నేను వాళ్ళకి తిరిగి వెళ్ళాను, నేను ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని. నాకు 18 సంవత్సరాలు పట్టింది స్థాయికి రావడానికి, 50 ఏళ్ళు అయిపోయినాయి నాకు. ఇంకొక ఒక ఆర్టిస్ట్లో టాలెంట్ ఉన్నప్పుడు వాడికి కూడా అంత టైము, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. మన నేనెందుకు మా ఇయ్యాలి కదా, చేయాలి కదా. కొందరు అంతా చేసిన తర్వాత 4వ రోజు అంటారు, ఏంటి సార్ మొన్న పూరి దోశ ఇవ్వాలేమో, ఇడ్లీ సార్, మధ్యాహ్నం పిజ్జా ఏదైనా ఆర్డర్ చేద్దాం కూడా అంటారు కొందరు. అప్పుడు నేను ఇలా చూసి ఓకే, అంటే ధ్యాస పని మీద కాకుండా పిజ్జా మీద ఉందనుకోమా, అట్లాంటి వాళ్ళు ఐ డోంట్ ఫీల్ హర్ట్. వాడు ఇప్పుడు బేసిక్గా ఏమంటాడంటే, సార్ ఈ బస్సు ఏదో ముందుకు ఎదుగుతుంది, నాకు వద్దు నేను దిగిపోతా అంటాడు. మా మాటలు లేకుండా నన్ను ఒక పని చేయను, నువ్వు పోయి పిజ్జా తినుకుపో అని చెప్పి దింపెత్తాను. అంతే, గొడవలు గిడవలు ఎందుకు?